జగనన్నే మా భవిష్యత్, మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమానికి ఈరోజు లాంచింగ్ గా మరి రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది గ్రాస్ రూట్ వర్కర్స్, 1,60,00,000 ఇళ్లకి 14 రోజుల్లో మరి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులు అంటే దాదాపుగా 5 కోట్ల మంది ప్రజల్ని కలిసి వారి యొక్క అభిప్రాయం ఈ పరిపాలన మీద, జగనన్న మీద, జగనన్న ఇస్తున్న సంక్షేమం మీద తెలుసుకోవటమే ఇదొక పెద్ద కార్యక్రమం. నిజంగా ఇది చేయడానికి దమ్ము ధైర్యం ఉండాలి. దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, దమ్మున్న పార్టీ వైఎస్ఆర్సిపి, దమ్మున్న కార్యక్రమం జగనన్నే మా భవిష్యత్తు. ఈరోజు మేము మొదటి ఇంటికి రావటం జరిగింది. మీరు చూసారు కదా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి మరి ఏమేం సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అవి సచివాలయం ద్వారా వాలంటరీ వ్యవస్థ వచ్చి వారి ఇంటి వద్దే వారి సమస్యల్ని తెలుసుకొని మరి వాళ్ళు అర్హులైన వాటికి వాళ్ళని సంక్షేమాన్ని అందించడమే కాకుండా ఇంకా వాళ్ళు అడిగిన అనేక కార్యక్రమాలకి వాళ్ళు సపోర్టివ్గా ఉండటం వాళ్ళకి నచ్చింది. కాబట్టి ఈరోజు అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా వారి కుటుంబ సభ్యుల పేరు, ఫోన్ నంబర్తో పాటు వారి అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. అంటే జగన్ గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి, ఈ సంక్షేమ పథకాలు మళ్ళీ కంటిన్యూ అవ్వాలి, ఇలా ఇంతవరకు ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజల గురించి ఆలోచించి చేయలేదు, ఒక్క జగనన్నే ప్రతి కుటుంబానికి కొడుకులాగా మరి అండగా నిలబడటమే కాకుండా కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే ఎన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకి చేరాలని ఉంటే అన్నీ కూడా చేరుస్తున్నారు. కాబట్టి వాళ్ళు సంతోషంగా వారి ఇంటికి మా నమ్మకం నువ్వే జగనన్న అనే స్టిక్కర్ని అతికించుకోవడమే కాకుండా వారి మొబైల్ కూడా స్టిక్కర్ అతికించుకొని ఈరోజు జగనన్నకి వారి మద్దతును తెలియజేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సుపరిపాలన, ఆయన అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధిని మా వైఎస్ఆర్సిపి సైనికులైన అందరూ కూడా గృహ సారథులు, సచివాలయ కన్వీనర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి పబ్లిక్ సర్వే చేసేయటమే కాకుండా అది 14 రోజుల తర్వాత మొత్తం 1,00,00,000 ఇళ్లకి ఏమైతే చెప్పారో ప్రజలు వాటిని పబ్లిష్ చేయబోతున్నామని కూడా ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఇంత దమ్ముగా ధైర్యంగా మేమందరం గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఇంటిని టచ్ చేయగలుగుతున్నాము అంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి కాకముందు, తాను ముఖ్యమంత్రి అయితే నేను కులం చూడను, మతం చూడను, పార్టీ చూడకుండా సంక్షేమాన్ని అందిస్తానన్నారు. అదే ప్రకారం ఈరోజు చేశారు. కాబట్టే మేము కులం, మతం, పార్టీని చూడకుండా ప్రతి కుటుంబానికి వెళ్ళి వారి అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో 151 ఎమ్మెల్యేలతో, 22 ఎంపీలతో తిరుగులేని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఏ విధంగా ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఇంకా కొత్తవి కూడా చెప్పని అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. పిల్లల చదువు నుంచి ఇంటింటి డాక్టర్ని, నిన్ననే మీరు ఆ కార్యక్రమం చూశారు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వరకు ప్రతి కుటుంబానికి ఏం కావాలి అనేది ఒక కొడుకుగా ఆలోచించి చేశారు. కాబట్టే ఈరోజు మేము ఏ పార్టీ వాళ్ళనైనా ధైర్యంగా వెళ్ళి మీ అభిప్రాయం ఏంటి, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉంది, ఈరోజు జగనన్న ప్రభుత్వం ఎలా ఉంది, జన్మభూమి కమిటీల వల్ల మీకు లాభం జరిగిందా, లేదా సచివాలయ వ్యవస్థ వల్ల మీకు లాభం జరిగిందా, లేదా ఈ సంక్షేమ పథకాలు తీసేస్తామన్న తెలుగుదేశం పార్టీ కావాలా, ఈ సంక్షేమ పథకాలు ఇంకా కొనసాగాలి, మీరందరూ హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు అంటే వాళ్ళు క్లియర్ కట్గా జగనన్నకు మద్దతు తెలిపారు. సో ఈ కార్యక్రమం అంటే జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమం మరి స్టార్టింగే సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది. సో 14 రోజుల్లో 1,60,00,000 ఇళ్లకి 7 లక్షల మంది గ్రాస్ రూట్ వర్కర్స్తో వెళ్ళి మరి 14 రోజుల తర్వాత పబ్లిక్ ఒపీనియన్ ఏంటి, పబ్లిక్ పల్స్ ఏంటి, వాళ్ళ సర్వే ఏంటో మీకు తెలియజేస్తామని కూడా హ్యాపీగా చెప్తున్నాను.